ఓకే, బ్రతుకున్నప్పుడు జీతం సంగతి ఏంటి అని అడిగితే అది తప్పకుండా పెంచుదామమ్మా, మళ్ళీ మేము ఎన్నికయ్యాకంటే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకుంటాయని తప్పకుండా కొత్త గవర్నమెంటు వాళ్ళది కన్సిడర్ చేస్తుందనే ఆశాభావం ప్రజల్లో అందరికీ ఉంది. ఇంక వీళ్ళేం చేయక్కల్లా, చేసేదంతా కొత్త ప్రభుత్వం, సంయుక్త ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన కూటమితో ఏర్పడే ప్రభుత్వమే అంగన్వాడీలకి వారు చేస్తున్న పనికి తగ్గ న్యాయం తప్పకుండా చేస్తుంది. పోలీస్ ఫోర్సులతో అణిచి భయపెట్టి యస్మాన్ని ప్రయోగించి క్రూరంగా బిహేవ్ చేసి అర్ధరాత్రి చర్చలు ముగించాము అని చెప్పి మాట్లాడటం దురదృష్టం. ఇంత జరిగితే ముఖ్యమంత్రి ఏంటని పని నేను తెలియగలుగుతాను? ఒకసారి కూడా మాట్లాడ్డా ముఖ్యమంత్రి? ఇంత సమస్య ఉంటే కనీసం ఒక్కసారి కూడా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయనకు మనసొప్పదా? ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, అంగన్వాడీలకి అసలు సంబంధం ఏంటండి? అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఉమెన్ వెల్ఫేర్ కింద వస్తుంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తుంది. సత్యబాబు గారు మహిళా శాఖ, ఎడ్యుకేషన్ గురించి ఏమో ఇంకోటి మాట్లాడతాడు. మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి సత్యబాబు గారు మాట్లాడతాడు. ఆయనకి పక్కన సజ్జల గారు ఉంటాడు భయపెడతానికి, బెదిరించడానికి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు? ఆయన కింగ్ కర్తవ్యం ఏంటి? ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏంటి? లక్ష మంది మహిళల జీవితాలతో ముఖ్యమంత్రి చెప్పొచ్చుగా ఈ మాట. ఆ నమ్మకం, ఆ స్థాయి వేరుగా ఉంటుంది కదా. సో అది ఎందుకు ఈ పరిపాలన? సెక్రటేరియట్కి వెళ్ళో, ఇంట్లో నుంచి బయట రాడైనా, కార్మికులు సమస్యలు వస్తే కనీసం ముఖమైనా ఆయన చూపించడం, ఎంత దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనా వాళ్ళకి పరిష్కారం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అంగన్వాడీల సమస్యకు ఇది ఒక తాత్కాలిక ఉపశమనం కూడా కాదు. ప్రెషర్ తట్టుకోలేక మహిళలు విరోచితంగా పోరాడారు పురుషులకన్నా కూడా. ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది, బట్ అది 10 అడుగులు ముందుకు పడటానికే తప్ప ఇది మహిళల వెనకడుగు అని నేనైతే భావించట్లేదు. చూద్దాం రాబోయే రోజుల్లో. డెఫినెట్గా అంగన్వాడీలకు తప్పకుండా మంచే జరుగుతుంది. ఇక ఈరోజు మరి మొన్న నిన్న దావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు వెనక్కి వచ్చారు. మరి ఆయన సుమారు 40,000 కోట్లకు సంతకాలు చేసి వచ్చారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా రిలయబుల్ కాంట్రాక్ట్స్, రిలయబుల్ సంతకాలు. ఏదో వైజాగ్లో 13 లక్షల కోట్లకు పెడితే ఇప్పుడు వచ్చి 3,000 కోట్లు కూడా, 13 లక్షల కోట్లకు సంతకం పెడితే 3,000 కోట్లు పెట్టుబడి కూడా మరి మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు. సరే లాస్ట్ ఇయర్ వెళ్ళాల, దానికి ముందు ముందు సంవత్సరం వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఏదో బైజూసులు అవి మాట్లాడుకున్నారు. ఆ కప్పుడు దేవాలయ కొట్టింది అనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వెళ్ళలేదు. మరి ఈ టైంలో దావోస్లో చలి ఉంటుంది కాబట్టి ఆ మంత్రి గారు కూడా చలి ప్రభావం చేత వెళ్ళినట్టుగా లేరు. చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇంట్లోంచే బయటికి రారు. ఆయన ఏదో బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఇటువంటివి తప్ప దావోస్ సెట్టింగ్ అంటే ఇక్కడ వేయొచ్చు, కానీ ఆ ఫారెన్ డెలిగేట్స్ని వాళ్ళని తీసుకుని రాలేరు కాబట్టి మరి ఈయనేమో దావోస్ వెళ్ళరు. మంత్రి గారేమో చలి కాగలేడు. మరి చాలా ఉంటాయి, మరి వామ్ క్లోతింగ్ బోల్డ్ ఉంటుంది. అయినా సరే మరి ఆయన చలి ఈలోపు సరే ఆయన సీట్ టెన్షన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన ఇబ్బందులు ఆయన ఉండుంటాయి. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు కానీ, పారిశ్రామిక మంత్రి గారు కానీ
మరి గతంలో చంద్రబాబు గారు ఎప్పుడూ మిస్ అయ్యేవారు కాదు, అందరినీ కలిసేవారు. కొందరు చాలా పెద్దవాళ్ళు ఉంటే ఈయన శ్రమ అనుకోకుండా రిక్వెస్ట్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కన్విన్స్ చేసి ఎన్నో పెట్టుబడులు, ఒక శ్రామికుళ్ళలాగా ఒక కార్మికుళ్ళలాగా కష్టపడేవారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయనేమో అసలు ఎల్లయ్యాళ్ళైనా ఎల్లకెళ్ళక ఒకసారి వెళ్ళారు. ఇప్పుడు మరి దీని గురించి